ఇన్కమ్ ట్యాక్స్ సోదాలు, ఈడీ సోదాలు, ఎన్నికలకు 6 నెలల ముందు నుంచి ఎలాంటి దాడులు చేయడానికి వీలు లేకుండా ఆయన సుప్రీంకోర్టుకు పోతాడట. ఇన్కమ్ ట్యాక్స్ సోదాలు జరగకూడదట, ఈడీ సోదాలు జరగకూడదట, ఎన్నికలకు 6 నెలల ముందు ఇటువంటి సోదాలు ఎక్కడా కూడా జరగకూడదట. దీనికోసం ఆయన సుప్రీంకోర్టు వెళ్తాడట. చంద్రబాబు నాయుడు గారు ఈ మధ్యకాలంలో అంటా ఉన్నమాట, అయ్యా చంద్రబాబు నాయుడు గారు నువ్వు ప్రత్యేక హోదా కోసమో లేకపోతే ఆంధ్ర రాష్ట్ర సమస్యల కోసమో నువ్వు ఏ రోజు సుప్రీంకోర్టుకు పోలేదు, కానీ నీ వాళ్ళ మీద ఇన్కమ్ ట్యాక్స్ రేట్లు అయితే మాత్రం, నీ వాళ్ళ మీద ఈడీ రేట్లు అయితే మాత్రం సుప్రీంకోర్టుకు వెళ్తాను, 6 నెలల పాటు జరగకూడదు అని చెప్పి నువ్వు ఆరాటపడతావు చంద్రబాబు. అయ్యా చంద్రబాబు గారు నేను నిన్ను ఒకటే అడుగుతున్నానయ్యా, మీ దొంగతనాల మీద, మీ అవినీతి మీద, మీ దోపిడీ మీద, మీ అరాచకాల మీద విచారణ చేయటానికి రేపు గల హైకోర్టు గల ఆర్డర్లు ఇస్తే మరి మన రాష్ట్రానికి హైకోర్టు అక్కర్లేదు అని కూడా నువ్వు అనయగలుగుతావు చంద్రబాబు నాయుడు గారు అని అంటా ఉన్నా. చంద్రబాబు నాయుడు గారు ఆయన అక్రమ ఆస్తుల మీద సుప్రీంకోర్టు కన్నా విచారణ చేయాలి అని ఆదేశిస్తే ఆంధ్రప్రదేశ్ వ్యవహారాలు సుప్రీంకోర్టు పరిధిలోకి రాదని ఏకంగా జీవోలు కూడా ఇచ్చేయగలుగుతాడు ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు. ఇవాళ సిబిఐ అంటాడు, నానా రకాలుగా యాగి చేస్తాడు చంద్రబాబు నాయుడు గారు. ఈ మధ్యకాలంలో మనం అంతా చూస్తూ ఉన్నాం. మోడీ అంటాడు, ఇంకా వంటకాల మీద నానా రకాలుగా యాగి చేస్తూ ఉంటాడు ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు. రోజుకొక యాగి, రోజుకొక యాగి రకంగా మనకు అంతా కనిపిస్తూ ఉంది పేపర్లలో. రాష్ట్ర సమస్యల గురించి ఈయన పట్టించుకోడు, జాతీయ సమస్యలు మాత్రం కావాలట, అంతర్జాతీయ సమస్యలు కావాలట, ఇంకా ఏదైనా ఉంటే అంతరిక్ష సమస్యలు కూడా ఈ చంద్రబాబు నాయుడు గారు పట్టించుకుంటాడట. కానీ రాష్ట్రంలో మాత్రం ప్రజలు ఎటుపోతా ఉన్నా కూడా ఈ ముఖ్యమంత్రి పట్టించుకోడు, ప్రజల కళ్ళను మభ్యపెట్టే కార్యక్రమం చేస్తున్నాడు ఈ మధ్యకాలంలో ఈ వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఒక్కసారి నేను అడుగుతా ఉన్నా, రాష్ట్రంలో ఒక్కసారి మన పరిపాలన చంద్రబాబు నాయుడు గారి పరిపాలనను ఒక్కసారి చూడమని అడుగుతా ఉన్నా. ఏదైనా ముఖ్యమంత్రి అంటే నేను పలాని మంచి పని చేశాను, 4.5 సంవత్సరాలు నేను మంచి చేశాను, 5 సంవత్సరాలు నేను మంచి చేశాను, నా మంచిని చూసి నాకు ఓటేయండి అని చెప్పి ఏదైనా ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తి ఎవరైనా గట్టిగా అడగాలి. కానీ ఇవాళ చంద్రబాబు నాయుడు గారు చేస్తూ ఉన్నది ఏమిటో తెలుసా? రాష్ట్రంలో అన్యాయమైన పాలన చేస్తూ ఉన్నాడు, రాష్ట్రంలో మోసం పాలన చేస్తూ ఉన్నాడు, అబద్ధాల పాలన చేస్తూ ఉన్నాడు, అవినీతి పాలన ఇవాళ రాష్ట్రంలో చేస్తూ ఉన్నాడు.